గుర్తుంచుకోవాలి మీరు బోధకులు అని వల్ల ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకంలో మీరు ఎవరే కానీ తండ్రి అని సంబోధింపవలదు మీరు ఒక్కడే ఆయన పరలోకం అందున్నారు ఇప్పుడు ఇది ప్రొటెస్టెంట్లకు పెద్ద సమస్య అనమాట వాళ్ళు అడుగుతారు దేవుడు ఎవరిని తండ్రి అని పిలవద్దన్నాడు ఫాదర్ అని ఎవరిని పిలవద్దన్నాడు మరి మీరెందుకు క్యాథలిక్స్ మీ బోధకులందరినీ కూడా ఫాదర్ ఫాదర్ అని పిలుస్తారు మరి ఫాదర్ అని పిలిస్తే తప్పు కదా అన్నారు అరే తెలివి లేని ఎవరైతే ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారో వాళ్ళందరిని వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ఇక్కడ రెండు అంశాల గురించి చెప్పాడు మొదట ఏమన్నా మీరు బోధకుడు అని పిలిపించుకోవాలదు అన్నాడు రెండోది మీరు తండ్రి అని అని అన్నాడు సరే తండ్రి అంటే ఈ కాథలిక్స్ అందరూ వాళ్ళ గురువులను ఫాదర్ అని పిలుస్తారు కాబట్టి ఓకే మీరు తండ్రి అని పిలవకూడదండి మరి పైన బోధకులు అని పిలిపించుకోవద్దు అని ఉంది కదా మీరు వెళ్ళి మీ పాస్టర్ గారిని పాస్టర్ పాస్టర్ ఎక్స్వైజడ్ పాస్టర్ ఏబీసీ పాస్టర్ డీసీవై అని చెప్పి పాస్టర్ అని ముందు పెడుతున్నారు కదా మరి పాస్టర్ అంటే ఎవడు బోధకుడే కదా మరి బోధకుడు అని పిలిపించుకోవద్దు అని యేసుక్రీస్తు అంటే మరి పాస్టర్ అనేటువంటి ఆ టైటిల్ ఎట్లా పెడుతున్నారు ముందు మా బోధకుడు ఆయన మాకు దేవుని గురించి చెప్పినవాడు అని ఇండైరెక్ట్గా ఆయన మా గురువు అని ఎందుకు చెప్తున్నారు యేసుక్రీస్తు కొన్ని విషయాలని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తాడు ఉపమాన రూపంలో చెప్తాడని చెప్పాం ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం ఏమని నీ నువ్వు పాపం చేయడానికి నీ కన్ను కారణమైతే నీ కన్ను పెరిగి పక్కన పడేయ అంటాడు ఇంకో ఇంకో చోట ఏమంటాడు నీ నీ చెయ్యి నీకు కారణమైతే చెయ్యిని తీసి పక్కన పడే అంటాడు ఎంతమంది బోధకులు వాళ్ళు పాపాలు చేసాం మేము ఇంతకుముందు కానీ దేవునిలోకి వచ్చి మా తప్పుని తెలుసుకున్నామని సాక్ష్యాలు కూడా చెప్తారు కదా పైకి వెళ్ళి మరి తప్పు చేసినప్పుడు ఆ తప్పు కారణమైనప్పుడు ఆ కన్ను పీకపడేయాలి కదా వాళ్ళు అలా చేతులు పీకపడేయాలి కదా మరి ఎంతమంది పీకి పడేశారు అంటే అక్కడ అర్థం ఒరిజినల్ అర్థం కాదు అనేది అక్కడ అర్థమవుతుంది కదా యేసుక్రీస్తు దాన్ని ఒక ఉపమాన రూపంలో చెబుతున్నాడు ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఇక్కడ బోధకులు తండ్రి అని పిలవద్దు బోధకులు అని పిలవద్దు అని అంటే దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని తీసుకోవాలి బోధకుడు అని ఎవరిని పిలవాలి ఎవరైతే సత్పురుషుడు ఉంటాడో ఎవరైతే మంచి విషయాలను ఇతరులకు బోధిస్తారో వాళ్ళని బోధకుడు అని పిలవాలి వాళ్ళని గురువు అని పిలవాలి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తప్పుడు బోధనలో ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అతన్ని బోధకుడు అని పిలవద్దు అదేవిధంగా ఒక తండ్రి ఉన్నాడు ఒక తండ్రి అంటే ఎవడు రెండు రకాల తండ్రులు ఉంటారు ఒకటి ఆధ్యాత్మిక తండ్రి రెండు శారీరక తండ్రి సో శారీరక తండ్రి ఏంటంటే మనల్ని పోషిస్తాడు ఆధ్యాత్మిక తండ్రి ఏం చేస్తాడు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పైకి పైకి లేపుతాడు సో అట్లాంటప్పుడు ఆధ్యాత్మిక తండ్రి గురించి ఫాదర్ అని పిలవటంలో తప్పు ఉందా మరి తప్పు ఉంటే బోధ కూడా ఆయన మీరు పై వచనంలో యేసుక్రీస్తు ఆల్రెడీ రెండు వచనాలు చెప్పాడు రెండు వచనాల్లో మీ గురించి కూడా ఆల్రెడీ ఉంది కదా మరి మీరెందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు కాబట్టి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఆ విషయాన్ని హైపర్బోలిక్గా తీసుకోవాలి కానీ మనం లిటరల్గా తీసుకోకూడదనే ఉద్దేశంలో ఇక్కడ మనం ఆలోచించాలి ఇక్కడ తండ్రి అని అంటే దేవుడు ఒక్కడే మన తండ్రి ఏ విధమైన తండ్రి ఆయన మన మనకు శారీరక తండ్రి అలాగే మనకి ఆత్మలకు కూడా తండ్రి మన శరీరాన్ని పుట్టించిన వాడు ఆయనే ఆత్మలను కూడా పుట్టించిన వాడు ఆయనే ఆ తండ్రిని మీరు తండ్రి అని పిలవాలి అలా కాకుండా ఇతర దేవుళ్ళను మీరు తండ్రి అని పిలవడం తగదు అని యేసుక్రీస్తు మీనింగ్ అక్కడ మరి కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఎన్ని చోట్ల తండ్రి తండ్రి అని పిలిచినటువంటి ఉదాహరణలు ఎన్ని లేవు పుణ్యత పౌలు గారు కొరిందీలతో ఏమంటారు నేనందరినీ మిమ్మల్ని కన్నాను మీ మీ అందరికీ నేను తండ్రిని అని చెప్తాడు తిమోతి నాకు కొడుకు వంటి వాడు అని చెప్తాడు మనం మరి అక్కడ తండ్రి అని ఇండైరెక్ట్గా చెప్పలేదా పౌలు గారు మరి పౌలు గారు తప్పు అందామా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని వదిలేసి ప్రతిదాన్ని ఏదో ఒక కాంట్రవర్సీని పట్టుకొని ఏదో నాలుగు నలుగుర లాక్కుందాము మన నాలుగు గొర్రెల్ని ఎర్ర గొర్రెల్ని నాలుగింటిని మన దాంట్లోకి లాక్కుందామని మీరు ప్రయత్నించ ప్రయత్నించాలని ఆలోచిస్తున్నారా ఎందుకని మీరు ఆ విధంగా ఆరోపణలు చేసి ఒక 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 సంఘాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించాలని మీరు భావిస్తున్నారు ఎందుకని ప్రజల్లో ఒక చెడు ఉద్దేశం కలిగించాలని మీరు ఆలోచిస్తున్నారు అట్లాంటి వారందరి గురించి యేసుక్రీస్తు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో ఎవరైతే తప్పు రైట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు వారి గురించి యేసుక్రీస్తు రాబోయేటువంటి వచనాల్లో మాట్లాడబోతున్నారు